అయ్యో దేవుడా, మా బుచ్చన్న కోసం నేను చూడలేకపోతున్నానులా. మద్రాసులో ఏం జరుగుతుందో చెప్తా అని రిపోర్టింగ్ కనువయ్యిండు. మా అన్నకు తమిళ్ రాదు, అక్కడ వాళ్ళకు తెలంగాణ భాష రాదు. ఇక చూడుండ్రి కథ ఎట్లుండదో అన్న. కానీ ఈ పన్నెండు సెలవు పరిస్థితి చూస్తే కనుక ఈ చెట్టు మీద పిట్టను చూసి చేతల పిట్టను వదిలేసినట్టుంది ఆయన పరిస్థితి. ఆ చెట్టు మీద పిట్ట చాలా లాగుంది, చేతల పిట్ట సన్నగా ఉందని దీన్ని వదిలేసి దాన్ని పట్టుకొనిగితే అది ఎగిరిపోయింది, ఇది ఎగిరిపోయింది అన్నట్లు. అన్న అన్న వనకం వనకం వనకం. అమ్మ ఇప్పుడు జైలుకి పోతుంది కదా, ఉంగల్ ఫ్యూచర్ అందరికీ అమ్మ వంద ఏడీఎంకే ఫ్యూచర్? ఏడీఎంకే ఫ్యూచర్ சிறப்பாருக்கு ஒன்றும் பிரச்சனை கிடையாது, நல்லபடியா இருக்கு, நல்லா முன்னேற்றமும் வளர்ச்சி அடையிறதுக்கு வாய்ப்பு இருக்குது. முன்னே அம்மா விரைவில் మొత్తానికైతే తెలుగు వచ్చిన ఒక మనిషిని దొరికించుకున్నాడు. ఇక దంచుకో అన్న. మేడం జైలుకి వెళ్తుంది కదా, మరి మీ భవిష్యత్తు ఎట్లుంటుంది అనుకుంటున్నారు? నిండా వేదనగా ఉంటుంది. అమ్మ శీఘ్రంగా రిలీజ్ అవ్వాలా? దాన్ని భయపడుతున్నారు కదా? ఊరును భయపడలేదు, అందరిని దగ్గరదా ఉంటారు, ధైర్యంగా ఉన్నారు. మీ పేరే పేరు అన్న? బాలసుందరం. బాలసుందరం అన్న సొల్లింజే వనకం. ఉంగల్ ఉంగల్ ఉంగ ఉంగల్ ఫ్యూచర్ ఎందరికే? எங்கள் ஃபியூச்சர் வந்து மீண்டும் சின்னம்மா முதலமைச்சர் ஆவார், மத்திய அரசு ஆண்டு கொண்டிருக்கும், மோடியினுடைய கனவு பலிக்காது. ஐயோ புச்சண்ணா, ఆయన ఏమంటుండో నీకు అర్థమైతే నాకు చెప్పన్నా. ఈయన ఈయన మాట్లాడుతున్నా నాకు అర్థమైనంత వరకు అమ్మ జైలుకు వెళ్ళినా కూడా పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, పార్టీలో తమదనం కలిసికట్టుగా పార్టీని కాపాడుకుంటామని చెప్తున్నారు. ఇది ఇక్కడ వచ్చిన భవిష్యత్ వీళ్ళందరికీ బయట సీట్లే ఉన్నాయి కాబట్టి ఇది తక్కువ కనపడుతుంది. ఇది ఇది పన్నెండు సెలవు జేబులు ఒకరి జేబులు కాదు, ఇక్కడ వచ్చిన అందరి జేబులలో ఇది ఉంది, అమ్మ బొమ్మ ఉంది. ఈ బొమ్మ లేకుండా ఇది లేకుండా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చిన నాయకుల ప్రతి ఒక్కరి జేబులో ప్యాకెట్లు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.